మందుప్రియులకు అడ్డాగా మారిపోయిన భవనం. ఎక్కడ పడితే అక్కడ మంది పీర్లు తాగిన బాటిళ్ళతో ఇక్కడ పడేసి వెళుతున్నారు. ఇది మినీ స్టేడియంలోని స్విమ్మింగ్ పూల్ కోసం ఏర్పాటు చేసిన నిర్మాణం, ఇప్పటికీ పూర్తి కాలేదు. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఎక్కడ పడినట్టు అక్కడనే ఉన్నాయి. పిచ్చి మొక్కలతో నిలయంగా మారిపోయినది. ఇప్పటికైనా అధికారులు వీటిపై శ్రద్ధ దృష్టించాల్సిన దుస్థితి ఏర్పడింది. అధికారుల దృష్టి లేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. అధ్వానంగా తయారైన నూతన భవనాలు. మినీ స్టేడియంలో ఇండోర్ స్టేడియం అని చెప్పుకునే భవనం, వాటి యొక్క తలుపులు కిటికీలు అన్నీ కూడా దుండగులు ఎత్తుకుపోయారు. అయినా కూడా పట్టించుకొని అధికార యంత్రాంగం, క్రీడాశాఖ అధికార యంత్రాంగం ఇప్పటికైనా దీని మీద దృష్టి పెట్టాలని, సీలింగ్ అంతా కూడా పడిపోయింది, డోర్లన్నీ కూడా ఎత్తుకుపోయారు, కిటికీలన్నీ కూడా ఎత్తుకుపోయారు, అధ్వానంగా పగిలిపోతున్నది. ఇదేనా నూతన భవనాలు? వీటి పర్యవేక్షణ లోపం వల్లనే ఈ పరిస్థితి జరుగుతున్నది. ఇక్కడ ఉన్న అధికారులు కూడా ఏమీ పట్టించుకోవడం లేదు. ఎవరికి వారే యమునా తీరుగా మిగిలిపోయారు.